TDP lo ticket la racha modraindi, Serlingampalle ticket amsamlo, TDP ticket tamake ivarani, Movva Satyanarayana anucharulu, NTR Trust Bhavanlo andolanaku digaru, Munna anucharulu kondaru, Untipe kerosene posukoni atmahatyaku prayatnincharu, Antakumundu Kudbullapur niyojakavarga karyakartalu kuda andolana chesaru, Kudbullapur ticket KDP ki ketayinchani, Dani senior neta Hanumantarauku ivvalani, dharna chesaru. NTR Trust Bhavan దగ్గర ఆందోళనలకు సంబంధించి మరిన్ని డిటైల్స్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ట్రస్ట్ భవన్ దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది? కార్యకర్తలు ఏమంటున్నారు? టిడిపి ప్రకటన అంటే మహాకూటమి కాంగ్రెస్ లో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాత్రి 65 సీట్లు ప్రకటించిన నేపథ్యంలో టిడిపి కూడా 9 సీట్లు ప్రకటించింది. దీంట్లో శేర్లింగంపల్లికి సంబంధించినటువంటి భవ్య ప్రసాద్కి టికెట్ రావడం పట్ల అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి మూవ సత్యనారాయణకు సంబంధించినటువంటి వర్గం దాదాపు భారీగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు టిడిపి ఆఫీస్ కు చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్త పెట్రోల్ కూడా పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడగా పోలీసులు వచ్చి వారించి అన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరోపక్క ఓయూ విద్యార్థులు కూడా ఇక్కడికి 22 నుంచి కూడా వాళ్ళంతా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. యాదవ్కు సంబంధించినటువంటి ఇక్కడ టీడీపీలో కానీ మా కూటమిలో కూడా ఎవరికి కూడా సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదు. కనీసం 5 స్థానాలు ఖచ్చితంగా యాదవ్లకు కుర్మాలకు సంబంధించి టికెట్ ఇవ్వాలన్నటువంటిది వాళ్ళు అర్ధనగ్న ప్రదర్శన ఓయూ విద్యార్థులు చేసుకోవడం జరుగుతుంది. అలాగే టీడీపీకి సంబంధించినటువంటి మల్లయ్య యాదవ్ సంబంధించి కోదాడ టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందంటూ కూడా వాళ్ళు అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా కొంతమందికి ఇదే రకంగా టికెట్లు చేస్తుందని చెప్పేసి వాళ్ళు మహాకూటమి ఇట్లా ఈ రకంగా చేస్తున్నారు. ఉదయం పూట కూడా మరో ఉద్దులపూర్ కు సంబంధించినటువంటి టీడీపీ కార్యకర్తలు వచ్చి దాదాపు 2 గంటల పైగా ధర్నా చేస్తూ వచ్చారు. అదే నిన్న మొన్న ఇట్లా వరుసగా కూడా గత 2 రోజులుగా టీడీపీ ఆశావాదులు అలాగే టికెట్ నిన్న రాత్రి ప్రకటించిన జాబితాలో లేని వాళ్ళు ఇలా వరుస కూడా టీడీపీ ఆఫీస్ లో ధర్నా చౌక్ మాదిరిగా ఇంటర్ట్రస్ట్ భవన్ వేదికగా మారింది. దీంతో పోలీసులు సగప్రవేశం చేసి దాదాపు 50 మంది పోలీసు బలగాలు ఇక్కడికి వచ్చి వీళ్ళని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఓవరాల్ గా మాత్రం ఇవాళ రేపు ఎల్లుండి ఇదే వాతావరణం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇంకా సెకండ్ లిస్ట్ కూడా ఇది మొదటి లిస్ట్ లోనే 9 మంది ప్రకటించారు. అయితే మరో 5 గురికి ఒప్పందంలో భాగంగా మొత్తానికి 14 మందికి ఇవ్వాలని మా కుటుంబంలో టీడీపీ నిర్ణయించారు. దాంట్లో ఇప్పటివరకైతే 9 ఇచ్చారు. మరో 5 టికెట్లు వచ్చేంత వరకు కూడా ఈ ఆందోళన కంటిన్యూ అయ్యే అవకాశం అంతా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. Yeah.